నమస్తే ఈవేళ మనం దేని గురించి తెలుసుకోబోతున్నామంటే టిన్నిటస్ అంటే మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఎప్పుడూ అడుగుతున్న ఒకే ఒక విషయం ఏంటంటే టిన్నిటస్ గురించి చెప్పండి అని అడుగుతూనే ఉన్నారు. ఇది మా సిద్ధగురు గారి దగ్గర అడిగాను. సో చెవులు అనేది ఏంటంటే 3 పార్ట్స్ ఉంటుంది, బయట చెవి, సెంట్రల్ చెవి, లోపల ఇన్ డెప్త్ లోపల చెవి అన్నమాట. మూడు పార్ట్స్ ఉంటాయన్నమాట. సో ఈ చెవులు అనేది ఏంటంటే మనం పల్స్ బ్యాలెన్సింగ్ ప్రకారం మనం చూసేది ఏంటంటే చెవులు అంటే వాటర్ ఎనర్జీ. వాటర్ ఎనర్జీ అన్నప్పుడు ఫైర్, ఎర్త్, ఎయిర్, వాటర్, వుడ్ అంటాం కదా, దీనిలో వాటర్ ఎనర్జీనే మనం చెవులు కూడా ఉంది. వాటర్ ఎనర్జీలో, వాటర్ ఎనర్జీలో ఏ ఆర్గన్స్ ఉన్నాయి, యూరినరీ బ్లాడర్ ఉంది, మన కిడ్నీస్ ఉన్నాయి, రీప్రొడక్టివ్ ఆర్గన్స్ ఉన్నాయి, బోన్స్ ఉన్నాయి, హెయిర్ ఉంది అండ్ ద చెవులు ఉన్నాయి. అంటే ఇంటర్నల్గా మనకి ఏ బాధలు ఉన్నా కిడ్నీలో ఎనర్జీ తగ్గిపోయింది అంటే కిడ్నీ పాడబడం కాదు సుమా, మళ్ళీ మీరు అలా అర్థం చేసుకోకండి. కిడ్నీకి ఎనర్జీ సరిపోలేదు, అది పనిచేయడానికి దానికి కావాల్సిన వాటర్ ఎనర్జీ లేదు అని అర్థం అన్నమాట. అలా లేనప్పుడు మనకి ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ, చెవులకు సంబంధించిన సిమ్టమ్స్ అన్నీ వస్తాయి అని చెప్తాం. కానీ అదర్ మెథడాలజీ ఏం చెప్తుంది, బ్రెయిన్ లోపల సైనాటిక్ జంక్షన్ ఉంది, అక్కడ ఒక్కొక్క జాయింట్స్ ఉంటాయట, అవి సైనాప్స్ జాయింట్స్ అంటారట. ఈ సైనాప్స్ జాయింట్స్లో ఎక్కడో అది మ్యానుఫ్యాక్చరింగ్లోని ఆ జాయింట్స్లో ఏదో ఒక చిన్న తప్పు జరిగి ఉంటుంది అని అంటారన్నమాట. అక్కడి నుంచి ఒక సౌండ్ వస్తుంది అంటారు, అది ఆడిటరీ నర్వ్స్ ద్వారా మనకి వెళ్తుంది అంటారన్నమాట. చెవుల్లో నుంచి వస్తుంది ఆడిటరీ నర్వ్స్ ద్వారా. ఇది బ్రెయిన్లో సినాప్స్ జంక్షన్ ఉంటుంది కదా, అది దాని పక్కనే లింబిక్ సిస్టమ్ ఉంటుందట. లింబిక్ సిస్టమ్ అనేది ఏంటంటే ఎమోషన్తో కనెక్ట్ అయి ఉంటుందట అది. అందుకే ఈ టిన్నిటస్ చెవులు కొట్టుకున్నప్పుడు మనకి తలనొప్పి, విపరీతంగా మన ఎమోషన్స్, మన కంట్రోల్ మీరిపోతుంది అన్నమాట. ఏం చేయాలో మనకి తెలియదు. కొంతమందికి సూసైడ్ చేసుకునే మైండ్ కూడా వచ్చేస్తుంది అన్నమాట ఈ లింబిక్ సిస్టమ్ పక్కనే ఇది సినాప్స్ జంక్షన్ ఉన్నందువల్ల. కాబట్టి దీనికి సొల్యూషన్ ఉందా అంటే డెఫినెట్గా సొల్యూషన్ లేదే. కానీ పల్స్ బ్యాలెన్సింగ్ మూలంగా మా సిద్ధగురు గారు చెప్పిన టిప్స్ ఒక 3 ఉన్నాయి. ఆ టిప్స్ని ట్రై చేసి చూడండి ఈ టిన్నిటస్ ఉన్నవాళ్ళు. ఇదేంటంటే చెవుల లోపల జబ్బు మండలం అంటారు, అది వచ్చి ఎక్కువగా హీట్ అయిపోవడం ఒక్కటి. తర్వాత ఎప్పుడన్నా తలలో ఏదైనా దెబ్బ తగిలి ఆ నర్వ్స్ డ్యామేజ్ అయిపోయి ఉన్నా కూడా ఇది రావడానికి అవకాశం ఉంది అని. టీ, కాఫీ ఎక్కువగా విపరీతంగా తాగే వాళ్ళకి వచ్చే అవకాశం కూడా ఉంది అని. ఒకటే ఇన్ఫ్లమేషన్స్ వస్తాయి, అవి రీజన్ అని మనకి తెలియొస్తుంది. ఇప్పుడు ఏంటంటే దీనికి ఒక 4 టిప్స్ ఉన్నాయి. ఒకటి, మన వెల్లుల్లిపాయ తీసుకోండి. వెల్లుల్లిపాయ తీసుకొని ఆ తోకలా ఉంటుంది కదా, దాన్ని అట్లే పెట్టుకోండి. పైన ఉన్న ఆ తలలాగా ఉంటుంది కదా, ఆ తల భాగంని ఊరికి అలా కట్ చేసుకోండి. కట్ చేసుకొని మనం ఏం చేయాలి, మన చెవులు హోల్ కన్నా పెద్దగా ఉన్న వెల్లుల్లిపాయ తీసుకోవాలి. ఆ తోకని లోపల పెట్టాలి. ఈ ఓపెన్గా ఉంది, కట్ చేస్తాం కదా, అది బయట ఉంటుంది అన్నమాట. ఈ స్మెల్లు, బయట ఉన్న ఎనర్జీస్ అన్నీ కూడా దాని ద్వారా ట్రావెల్ అవ్వాలి అన్నదన్నమాట ఇక్కడ కాన్సెప్ట్. అలా పెట్టేసేసి వదిలేయండి. ఇది మీరు ప్రాక్టీస్ చేయగా మీకే తెలియాలి మీ చెవులు యొక్క హోల్ ఎంత పెద్దది ఉంది, ఎంత పెద్ద వెల్లుల్లిపాయ పెట్టాలి. పెద్ద వెల్లుల్లిపాయ ఉంటాయి కదా, అవి తీసుకోండి. మళ్ళీ చెవులు లోపల వెళ్ళిపోయింది అనకండి. సో ఇది అలా పెట్టేసేసి పడుకోండి, నైట్లో నిద్రపోయేటప్పుడు పెట్టుకోవాలి ఇది. ఓకే, ఇలా పెట్టుకొని ఇది చూడండి, ట్రై చేసి చూడండి. ఇది ఎన్ని రోజులు ట్రై చేయాలి, ఒక 15 డేస్ అయినా మినిమం ట్రై చేయాలి. ఏ విషయం చేసినా 15 డేస్ అయితే డెఫినెట్గా మనకి అవసరం అని సిద్ధగురు గారు చెప్తూ ఉంటారన్నమాట. కాబట్టి అలా ట్రై చేయండి. ఇంకా 15 డేస్కి కూడా మనకి ఏమీ తేడా రాలేదు అనుకుంటున్నారా, అప్పుడు ఏం చేయాలి అంటే 4 to 5 స్పూన్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ తీసుకోండి. దానిలో ఒక 5-6 వెల్లుల్లిపాయ తొక్క తీసేసి వేసేసి బాగా మంచిగా దాన్ని ఫ్రై చేయకూడదు, వేపండి. వేపిన తర్వాత దాన్ని బాగా ఫిల్టర్ ఒక గుడ్డలు వేసి ఫిల్టర్ చేసుకోండి. ఫిల్టర్ చేసుకొని ఆ ఆయిల్ని కాటన్లో బాగా దూదితో బాగా తడిపేసుకొని చెవుల లోపల పెట్టుకొని పడుకోవడం నైట్లో. ఓకేనా, ఇది ఇలా చేస్తూ ఉండండి. ఇది ఒక 15 డేస్ చేసిన తర్వాత కూడా మనకి రిజల్ట్ రాలేదు అంటే అప్పుడు ఏం చేయాలి, కొబ్బరి నూనె 50 ml తీసుకొని ఒక 10 రూపాయలకి గడ్డ కర్పూరం
అడిగితే ఇస్తారు. అది ఎంత 10 రూపాయలకు వస్తుంది అంత చాలు. అంత ఫస్ట్ దీని ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, ఒక గరిటని పొయ్యి మీద పెట్టి బాగా వేడి చేయాలి. బాగా రెడ్గా వేడి అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని ఈ 50 ml ఆఫ్ కొబ్బరి నూనెని దాంట్లో పోయాలి. పోసి ఈ 10 రూపాయలు కర్పూరం తెచ్చుకున్నాం కదా దాంట్లో వేసేయాలి. వేస్తే అది అన్నీ కరిగిపోతుంది కదా. కరిగిపోయిన తర్వాత లైట్గా వేడి ఉంటుంది కదా, ఆ వేడితోనే మనం ఏం చేయాలి అంటే, చెవులు వెనకాల భాగంలో, చెవులు ఎలా ఉంటుంది దాని వెనకాల భాగం మొత్తం కూడా ఆ బోన్ దగ్గర నుంచి కూడా వెనకాల పూర్తిగా కాటన్లో పెట్టుకొని దాన్ని ఫుల్గా మనం వైపౌట్ చేయాలి. బాగా రుద్దాలన్నమాట. రుద్దేసి మళ్ళీ అదే కాటన్ని పెట్టుకొని, వేరే కాటన్ పెట్టుకొని దానిలో తడిపేసుకొని చెవుల లోపల పెట్టుకోవాలి. ఓకేనా? ఇది ఇలా ట్రై చేసి చూడండి. మళ్ళీ నేను పాత వీడియోలో ఒకటి చెవుల గురించి పెట్టిన దాంట్లో పెట్టాను, ఏనుగు చెవులు ఎలా ఊపుతాయో ఇలా మన చేతుల్లో పెట్టుకొని ఏనుగు చెవుల్లాగా మూసి మూసి ఓపెన్ చేయడం చెవుని, లోపల వాక్యూమ్ క్రియేట్ అవుతుంది. సో అది కూడా హెల్ప్ అవుతుంది. 4 టిప్స్ ఉన్నాయన్నమాట. టిన్నిటస్లో బాధపడుతున్న వాళ్ళు ఈ 4 టిప్స్, అంటే ఒకటి వాడితే ఒకటి మాత్రమే వాడాలి 15 డేస్కి, 2-3 కలిపి వాడదామని వాడకండి ఎప్పుడు కూడా. ఒకటి వాడితే ఒకటే కంటిన్యూ చేయండి 15 డేస్కి, రిజల్ట్ రాలేదంటే 2 లేకపోతే ఇంకొకటి, ఏదైనా ఒకటి 15 డేస్కి ఒక్కటి మాత్రమే వాడాలి. గుర్తుపెట్టుకోండి, ఇది వాడాను అది వాడాను ఇలా చేస్తున్నాను అంటే ఏది మనకు పనిచేయదట. అందువల్ల నమ్మకంతో 15 డేస్కి ఒకే ఒక మెథడాలజీ, రోజు ఈ పలానా టైంకి చేస్తున్నానంటే అదే టైంకి అలా చేస్తూ ఉండండి, డెఫినెట్గా సొల్యూషన్ దొరుకుతుంది అని మా సిద్ధగురు గారు చెప్పారు. మీరు ట్రై చేయండి, దీనిలో తప్పేం లేదు. అన్నీ న్యాచురల్ విషయాలే చెప్తున్నాను, దీనిలో కొంచెం కూడా హాము లేదు తప్పు లేదు కదా. సో ఎందుకు ట్రై చేయకూడదు? మనం ట్రై చేయడంలో తప్పు లేదు. కాకపోతే నేను 4 చెప్పాను కదా, 4 చేస్తాను నేను అనుకుని మాత్రం చేయకూడదట. ఒకే ఒక విషయం 15 డేస్కి చేసి దానిలో బెనిఫిట్ రాకపోతే 2, దానిలో రాకపోతే 3, దానిలో రాకపోతే 4, ఇట్లా వెళ్తేనే మనకి రిజల్ట్స్ మంచిగా వస్తాయి అని చెప్తున్నారనమాట. అంటే ఏదో ఒక దాంట్లో, అందరి శరీరం ఒకటే ఉండదు కదా, సో ఒక్కొక్క శరీరంలో ఒక్కొక్క విషయాలు పనిచేస్తాయి. కాబట్టి మన శరీరంలో ఎలా పనిచేస్తుందో మనకే తెలియదు కదా, ట్రై చేయండి. ట్రై చేస్తే ఎక్కడో ఒక చోట స్టార్ట్ చేయాలి కదా. టిన్నిటస్కి ట్రీట్మెంటే లేదు అని ఉంది కదా ప్రపంచంలో. సో మనం ఎక్కడో ఒక చోట స్టార్ట్ చేస్తాం, ఏదో ఒకటి మనకి డెఫినెట్గా ఈ 4లో ఏదో ఒకటి హెల్ప్ చేస్తుంది. ట్రై చేసి చూసి మాకు కమెంట్స్లో తెలియచేయండి వచ్చిన రిజల్ట్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి, సో దట్ యూ డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.